हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो इदी ना संक्रांति व्लॉग, अंटे भोगी संक्रांति कनुम। आ मूड रोजलू नेनु कोंचेम कोंचेम शूट चेसानु, सो मीरैते वीडियो एंजॉय चेस्तारु। अंड इदी भोगी रोज अन्नमाट, वेरी सिंपल। पोद्दुने प्रसादम चेसुकुन्नानु, टेंकाय कट्टुकुन्नानु। దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వెజ్ బిర్యానీ చేశాను. అంటే మామూలుగా పండగ కదా ఎక్కువ చేసుకుంటారు, బట్ నేను ఏమీ చేయలేదండి, వెరీ సింపుల్ రాజ్మా కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేశాను. ఆ రోజుకి అవి స్పెషల్ అన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఈరోజు అయితే మేము ఏం చేయలేదండి, జస్ట్ చిల్ అయ్యాము. క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉన్నింది, ఇంకా ఇంట్లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈవినింగ్ అయితే మా బాబు మాకు ఒక ఫోటో తీశాడు, సో ఇది అండ్ కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము అంతే. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది అసలు, అండ్ కొంచెం క్లౌడీగానే అనిపించింది ఫుల్గా, అండ్ వర్షం పడుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సంథింగ్ స్పెషల్ ఉంది. అండ్ పొద్దున్నే మంచిగా పూజ చేసుకున్నాను అండ్ పళ్ళెం వేసుకుంటాం కదా, మా సైడ్ అయితే పళ్ళెం వేసుకుంటారు. ఇంకా అన్నీ స్నాక్స్ చేస్తారు, అవన్నీ ఐ మీన్ కారాలు నిప్పట్లు ఇవన్నీ చేస్తారు, అవన్నీ అయితే నేను చేయలేదు. సో ఇవే ఇలా చేసుకున్నాను అన్నమాట, మంచిగా పళ్ళెం వేసుకొని 10:30 లోపు ఫుల్గా రెడీ అయిపోయాను. బికాస్ నేను సంక్రాంతి సంబరాల కోసం లక్ష్మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. సో ఈవిడ లక్ష్మీ అక్క, మీరు అప్పుడప్పుడు నా వీడియోస్లో చూసి ఉంటారు. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు విల్లాకి ఇన్వైట్ చేశారు మన తెలుగు వాళ్ళని, కొద్ది మందినే, ఎక్కువ మందిని కాదు. అది అందులో ఓన్లీ లేడీస్ అండ్ కిడ్స్ని కూడా తీసుకురమ్మన్నారు, నేనే తీసుకురాలేదు. అండ్ ఫస్ట్ గణపతి పూజ చేశారన్నమాట, చాలా బాగా అనిపించింది. ఫుల్ డెకరేషన్ అక్కనే చేసింది, లక్ష్మీ అక్కనే. సో ఓన్లీ 2 కలర్స్ తీసుకుంది, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో ఆ 2 కలర్స్తో ఫుల్గా డెకోర్ చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మన తెలుగు ట్రెడిషన్ అంతా అక్కడ ఉట్టిపడేలా అంత బాగా కనిపించింది. చూసారా, మేమందరం బాగా రెడీ అయ్యి 12:30కి ఆ టైంలో వెళ్ళిపోయాము. సో ఎక్కువ మంది అయితే రాలేదు, ఐ మీన్ ఇక్కడ ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది అని పిలిచింది, బట్ కొద్దిమంది రాలేదు. నియర్లీ ఒక 20 మెంబర్స్ దాకా రాలేదు. సో ఇక్కడ అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట, కూచిపూడి డ్యాన్సర్. ఎంత చక్కగా చేసిందంటే, రియల్లీ ఎంత సూపర్గా చేసిందంటే అంత బాగా చేసింది. తనకి పిల్లలకి కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇక్కడే దుబాయ్లో, అండ్ చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. ఒక 2-3 సాంగ్స్కేమో డ్యాన్స్ వేసింది అక్కడ, చాలా బాగా అనిపించింది. అండ్ అన్నీ మన తెలుగు ట్రెడిషనల్ సాంగ్స్ వేసేసింది. అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో డెకరేషన్ అంతా. సో చాటల్లో అలా అన్నీ వేసి పెట్టింది. సో ఇక్కడ వాళ్ళ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తోనే డెకోర్ చేసింది, రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్తో. టోటల్లీ మీకు వ్యూ అలా చూపిస్తున్నాను. సో చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా ఇక్కడ భోగిపళ్ళు వేస్తున్నారనమాట పిల్లలకి, అంటే అందరూ తీసుకురాలేదు కిడ్స్, తెచ్చిన వాళ్ళకి భోగిపళ్ళు వేస్తుందన్నమాట అక్క అక్కడ. సో బాబు అండ్ బావ ఇద్దరు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ సినిమాకి అయితే వెళ్ళారు, 3:30కి అలా వెళ్ళారంట. సో ఇంకా అందుకే వాళ్ళని నేను తీసుకురాలేదన్నమాట బాబుని. అండ్ అమ్మాయిలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో లంగా ఓణీలో, అసలు సూపర్ ఉన్నారు. అందరూ బాగా చక్కగా రెడీ వచ్చారు ట్రెడిషనల్గా. సో కొందరు పిల్లలు కూడా డ్యాన్స్ వేశారు, నేను అది
పెట్టలేదన్నమాట మ్యూజిక్ అన్నిటికీ ఎక్కువ అవుతుందని. నేను చాలా వరకు పెట్టలేదు సాంగ్స్ అలా. సో మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేశానండి, బట్ షూట్ అయితే వెరీ తక్కువ, చాలా తక్కువ షూట్ చేశాను. సో ఇలా గేమ్స్ అయితే పెట్టారనమాట. సో స్టాప్ అయిపోయినాక సాంగ్, సంక్రాంతి, భోగి, కనుమ అని ఒక 3-4 ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వెంటనే సాంగ్ అయిపోతాను నిలిచేవాలి. సో అందులో విన్ అయిన వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఇద్దరు విన్ అయ్యారు. సో అలా అనమాట, అదంతా అలా జరిగింది. దాని తర్వాత ఫుడ్, ఎంత బాగుందో ఫుడ్, కొంచెం బెంగళూరు స్టైల్ ఫుడ్ బట్ సూపర్ ఉంది. ఇంకా మన మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది ఫుడ్ అయితే. మీరు సౌజీ మీకు తెలియకపోతే లాస్ట్ నా డెజర్ట్ బ్లాగ్ చూడండి, తెలుస్తుంది. అండ్ బిందు, సబిత వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఈసారి మహిత అక్క అయితే రాలేదు, ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే వచ్చారు మా బ్యాచ్లో. ఆరికాయ కదమ్మా, అవరికాయ, అవరికాయ, అవరికాయ. అయ్యో అయ్యో, పూరినా అండి? మా సైడ్ కూడా పూరినా అంటారండి. ఇది పూరి అండి అంటే. ఓ వా, అప్పుడమ్మా ఫస్ట్ టైం సీయింగ్. ఏమండి మీరు పచ్చళ్ళ ఫ్యాన్ కదా, పచ్చళ్ళు వేసుకోండి కాస్త. నువ్వు తీసుకో ఈ ఆకులు తేమైనా పచ్చడి చేయడానికి మీకు వచ్చానండి. రాదా? సో వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా సో మచ్ ఫన్ అయితే ఉండింది అక్కడ ఫుడ్ పెట్టుకునేటప్పుడు. సో అంత అయితే నేను వాయిస్ పెట్టలేదు. ఎందుకండి ఇన్ని పల్లెలు అంటే స్టైల్గా తినరా కాస్త. లాస్ట్ వీడియో తీస్తున్నానని చెప్పి కావాలని అండి అండి అని పిలుచుకుంటున్నాం అన్నమాట అక్కడ. యాక్చువల్గా అస్సలు అలా పిలుచుకోము, పేరు పెట్టే పిలుస్తాము. అండ్ వీళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్ ఉన్నారో, సౌజీ అండ్ బిందు. సో ఇక్కడ మొత్తం అంటే ఎవరైతే వచ్చింటారో వాళ్ళందరి పేర్లు ఇలా రాసి అందులో పెట్టారనమాట. కిడ్స్ పేర్లు కూడా రాశారు. సో ఇక్కడైతే లక్కీ డ్రాలో 2 నేమ్స్ వస్తాయి, ఒకటికి పిల్లలకి, ఒకటి పెద్దవాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. సో అందుకే పెద్ద పిల్లల్లో ఫస్ట్ ధృతి నేమ్ వచ్చింది, అంటే సౌజీ అక్క వాళ్ళ పాప నేమ్. అండ్ మళ్ళీ పెద్దవాళ్ళలో కూడా ఒక నేమ్ తీసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ ఇంట్లో 2 బుల్లి డాగ్స్ ఉంటాయండి, ఎంత క్యూట్ ఉన్నాయో. ఒకటి బెల్లా, ఇంకొకటి రాక్సీ అనుకుంటా. ఇక్కడ ఉండేది బెల్లా. అసలు ఏమన్నదండి, ఎంత బాగా వెళ్ళిపోతుంది. బిందు మాలా గోపీనాథ్. సో కాపీరైట్ వస్తుందని చెప్పి నేను అంత సాంగ్ పెట్టట్లేదు, జస్ట్ అలా 10 సెకండ్స్ పెట్టి వదిలేస్తున్నాను. చాలా రీల్స్ అయితే చేశారు, చాలా డాన్సులు చేశారు, చాలా గేమ్స్ ఆడారు. Thank you.
సో వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా వేసారండి డ్యాన్స్. అండ్ 2 మినిట్స్ సాంగ్ అనుకుంటా, అది సూపర్గా వచ్చింది. అండ్ బిందు కూడా డ్యాన్స్ బాగా వేసింది. నేను ఎక్కువ పెట్టలేదు వీడియో, కొంచెమే పెట్టాను. అండ్ ఇవి పిక్స్ అండి, కొంచెం ఎక్కువ అయితే షేర్ చేయలేదు నేను. మరి ఈ పిక్ వచ్చి ఒక 2019లో సంక్రాంతి అప్పుడు చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, లాస్ట్ 3 సంక్రాంతిస్కి ఇండియాలో ఉన్నాను. అప్పుడు జెంట్స్ కూడా విత్ కిడ్స్ అందరూ ఉన్నారు. సో కోవిడ్ వల్ల లాస్ట్ 2 ఇయర్స్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ డే కనుమ రోజు మ్యాగీ చేసుకొని తిన్నాను, ఫుల్ రెయిన్ పడుతుంది, చాలా బాగుండింది క్లైమేట్, చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ రోజు మార్నింగ్. సో కనుమ రోజు మేము ఇంకా లంచ్కి వెరీ సింపుల్ అండి, చికెన్ కర్రీ చేశాను, మటన్ చాప్స్ ఫ్రై బాగా చేశాడు. అండ్ దాని తర్వాత జస్ట్ ప్లెయిన్ రైస్ చేసుకున్నాము, ఇంతే, ఎక్కువ అయితే పెట్టుకోలేదు. అండ్ వడలు చేసుకుందాం అనుకున్నాం. మామూలుగా అయితే మన రాయలసీమ సైడ్ వడలు చికెన్ అయితే చేసుకుంటారు కనుమ రోజు, బట్ నేను దాని ముందు రోజు నానబెట్టడం మర్చిపోయాను. సో వడలు అయితే చేసుకోలేదు, మటన్ చాప్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, రైస్ ఆ 3తో మంచిగా తిన్నాము. అండ్ ఈ మటన్ చాప్స్ ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేసామండి, సూపర్గా వచ్చింది. అది కూడా బాగా చేశాడు, యూట్యూబ్లో ఎక్కడో చూసి చేసేసాడనమాట, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఈవినింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాము మూవీకి, బంగారాజు. ఎంత బాగుందంటే మూవీ అంత బాగుంది, నాకు నచ్చింది పర్సనల్గా. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్, సో డెఫినెట్గా అయితే వెళ్తానమాట మూవీస్కి. ఏ మూవీ రిలీజ్ అయినా వెళ్తాను. ఇంకా మా ఇంటి దగ్గరున్న మాల్లోనే మూవీ బుక్ చేసుకున్నాము. వాకబులే డిస్టెన్స్, జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే, వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయాము. సో నిన్న బాబు మూవీకి వెళ్ళాడని చెప్పాను కదా, స్పైడర్ మ్యాన్. సో అక్కడ స్క్రీన్ మీద స్పైడర్ మ్యాన్ మూవీ వస్తుంది, జస్ట్ క్లిప్స్. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మా బాబు, నేను నిన్న మూవీకి వెళ్ళాను, మూవీ స్పైడర్ మ్యాన్ మూవీ చాలా బాగుంది అది ఇదని చెప్తూ ఉన్నాడు. సో కాసేపు వెయిట్ చేసి కొంచెం ముందే వెళ్ళాము, ఒక 1 అవర్ ముందే వెళ్ళాము, కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్దామని వెళ్ళామన్నమాట. సో ఆ డే అయితే అలా గడిచిందండి మాది. అండ్ ఎక్కువ టైర్డ్ అయిపోయాను బాగా, సో అందుకే ఇంకా షూట్ చేయలేకపోయాను. ఈవినింగ్ మూవీ అయిపోయింది, నైట్ 7:30కి 8:00 అలా వచ్చేసాము, అంతే, ఇంకా పడుకుండి పోయామన్నమాట. అండ్ ఇక్కడ స్క్రీ మొబైల్ అక్కడ పెట్టి ఉంటే వీడియో ఆన్ చేసుకొని ఇలా ఇలా తిప్పుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటే అనిపించింది చాలా బాగా ఉంది ఇది అని, సో అందుకే పెట్టాను అక్కడ. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ త్వరలోనే పెడతాను. అండ్ సీ యూ సూన్.